సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయింది. ఈ బస్సులో 40 మంది భారతీయులు ఉన్నట్లుగా సమాచారం. పోఖారా నుంచి ఖాట్మాండ్ వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు, 16 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. 40 మంది ప్రయాణికులతో ఉత్తరప్రదేశ్ కు చెందిన టూరిస్టు బస్సు తనహున్ జిల్లాలో మర్సింగ్డి నదిలో పడిపోయిందని నేపాల్ పోలీస్ అధికారులు తెలిపారు. UPFT 7623 నంబర్ ప్లేట్ కల బస్సు నదిలో పడింది అని జిల్లా పోలీస్ కార్యాలయం తనహున్ నుండి DSP దీప్ కుమార్ రాయ్ ధృవీకరించారు. అయితే బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలు పడ్డంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతైనట్లుగా సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.